హలో ఎవ్రీవన్, ఈరోజు సండే కదా, సండే స్పెషల్ పండుగప్ప అరిటాకులో ఫిష్ ఫ్రై ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం. కారం 2 స్పూన్స్, ధనియాల పౌడర్ 1 స్పూన్, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒకటికి సరిపడా ఉప్పు, కొంచెం పెప్పర్. ఇందులోకి మనము ఒక నిమ్మకాయ రసం పిండుకుందాం. ఇందులోకి ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకొని మసాలా మొత్తం మిక్స్ చేసుకుందాము. మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ మసాలాని ఫిష్కి పట్టించేద్దాం. ఇట్లా కలిపిన మసాలాని పెట్టేసాం కదా, ఇప్పుడు 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. అలా పెట్టుకుంటేనే మసాలా అంతా బాగా ఫిష్కి పట్టి టేస్టీగా అవుతుంది. మళ్ళీ బాడి లాంగ్వేజ్ ఏమంతా. ఇప్పుడు ఫిష్ని ఫ్రిడ్జ్లో పెట్టి 2 అవర్స్ అయిపోయింది కదా, ఇప్పుడు బయట తీసుకుని దాన్ని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకుని అందులోకి ఆయిల్ వేసుకున్నాం. ఫిష్ ఫ్రై అంత బాగా ఎక్కువ వేసుకోవాలి ఆయిల్. ఫిష్ ఫ్రై అయిన ఆయిల్తోనే మనం ఇప్పుడు గ్రేవీ తయారు చేసుకుందాము. కట్టేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఫిష్ ఫ్రై అయిన మసాలా కూడా ఇందులో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది బాగా ఇలా ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులోకి ఇప్పుడు మనము పౌడర్ చేసిన జీలకర్ర మెంతుల పౌడర్, ఇందులోకి ఇప్పుడు మనము కరివేపాకు వేసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసిన టమాటో ముక్కలు కూడా వేపిస్తున్నాం. ఇందులోకి నేను చింతపండు, కొంచెం ఎల్లిపాయలు, కాశ్మీరీ లాల్ మిర్చి, కొన్ని ధనియాలు వేసి బాగా మిక్సీ గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకున్నా. ఆ పేస్ట్ని ఇందులో చాలా సింపుల్గా గ్రేవీ రెడీ అయిపోయింది. ఇందులోకి మనము కట్ చేసిన కొత్తిమీర అయితే వేసేద్దాం. అరిటాకుని ఇప్పుడు లైట్గా వెయిట్ చేసుకుందాం, ఎందుకంటే చిన్నగది కాబట్టి. ఓకే, డన్. ఇష్టం కదా నీకు ఫిష్? పోయింది అరిటాకు ఫిష్ ఫ్రై. తమిళనాడులో దీని పేరు మీన్ పొల్లిచేదు. ఆయనకి చాలా అంటే చాలా ఇష్టం ఇది.
ಸೂಪರ್ ಆಗಿದೆ.